మారేడుమిల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మారేడుమిల్లి జలతరంగిణి సమీపంలోని మలుపు వద్ద గోకవరం డిపోకు చెందిన భద్రాచలం నుండి కాకినాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన అశోక్ లైలాండ్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బస్సు డ్రైవర్ తో పాటు పలువురికి తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన వైద్యం నిమిత్తం అంబులెన్స్ల సహాయంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సులో సుమారు 50 మంది ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిలో చింతూరు, భద్రాచలం పరిసర ప్రాంతాల వారు ఉన్నారు. మన్యం మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో భారీ వాహనాలు బరువుకు మించి అధిక లోళ్లతో ఈ ఘాట్ ప్రాంతంలో ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మేడం చెప్పండి సార్. ఓకే, హలో, ఎలా జరిగింది మేడం? ఎక్కడ ఎక్కడ జరిగింది? బస్సు లారీ వచ్చి కొడేసింది. టర్నింగ్ పోతారు, తిరుగుతున్నాం. టర్నింగ్ లారీ వచ్చేసింది రైట్ సైడ్. టర్నింగ్ ఎక్కడికి ఎగ్జాక్ట్? జల తరంగిణి అవుతుందండి. అవుతుందా? ఎవరి ఎవరిది పొరపాటు అంటారు? ఇద్దరిది పొరపాటు అండి. డ్రైవర్ది ఆర్టీసీ డ్రైవర్ది పొరపాటు అండి. ఆయనది పొరపాటు అండి. ఆయన లారీ డ్రైవర్ రైట్ సైడ్కి వచ్చాడండి. ఆయన చూసి హార్న్ కొట్టలేదు. ఇలా దగ్గరికి అయిపోయింది అండి. బస్సు డ్రైవర్ స్పీడ్ అండి. బస్సులో సుమారు ఎంతమంది ఉండొచ్చండి? బస్సు మొత్తం ఫుల్ అండి. ఇంకా సీటు కొడకానికి ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారండి. అందరికి సివియర్ అందరికి సీజర్ అండి. ఒక డ్రైవర్కి బాగా తగిలండి, ఒక లేడీకి బాగా చేస్తూ ఒక అమ్మ బాగా తిరిగిపోయింది. అందరికీ గట్టి ఒక అతనికి చెస్ తిరిగిపోయింది. నాకు ఈ లోపల ఇక్కడ పెయిన్ అండి. ఈ లోపల అండి, ఇదంతా పెయిన్ అండి. శ్రీన్ అండి. నేను తోటపల్లి నుండి వస్తున్నాను. రంపచోడవరం బాబు దగ్గరికి వెళ్తున్నాను అండి. చింతూరు నుంచి గోకవరం. ఫ్యామిలీ వెళ్తున్నారండి? ఫ్యామిలీ వెళ్తున్నారా? ఫ్యామిలీ. ఏం పేరండి మీది? దొరబాబు. నా పేరు దుర్గారావు అండి. నేను చింతూరు నుండి రంపచోడవరం వస్తున్నాను. వస్తున్న క్రమంలోనే జలతరంగిని దాటగానే లారీ అయిన ఓవర్ స్పీడ్ వల్ల ఉండటం జరిగింది బస్సుని. అందులో నేను కూడా ఉన్నాను సార్. ఓకే ఓకే. అసలు ఏ సమయంలో జరిగిందండి? 8 పావు ఆ సమయం సార్. ఓకే ఓకే. మీరు ఏం చేస్తుంటారండి? నేను వాలంటీర్ సార్. వాలంటీర్? ఓకే. లేదు సార్, ఇక్కడ రంపచోడవరం అది ఇంటర్వ్యూ ఉందని చెప్పి అటు వెళ్తున్నాను సార్. నుంచి అసలు ఎలా జరిగింది అమ్మాయి? ఎవరికి ఏమో లేదు కదా, ఎవరైనా సీరియస్ అయ్యారు ఎవరైనా? మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? ఏ టైంకి జరిగింది అమ్మాయి ప్రమాదం? మీ ఊరు ఎవరు? ఏ ఊరు అండి మీది? మదిగనపల్లి. మీ పేరు? నా పేరు డేగల మురళి. మేము భద్రాచలం నుంచి రంపడానికి బస్సులు ఎక్కాము. ఎక్కిన కానీ ఆ డ్రైవర్ ఒక ప్యాసింజర్లు ఉన్నారో లేదో తెలియకుండా బస్సులు వేసి అలా రంపచోడవరం గాడి మరేపల్లి గాడి దగ్గరకు వచ్చినాక బస్సు టర్నింగ్ లోనే వీరలారి గుద్దాల డౌన్ ఉండటం వల్ల బండిని వెనక వదిలేసాడు. నెక్స్ట్ కటింగ్ లో స్పీడ్ హై స్పీడ్ లో బండి వదిలేసాడు. ఆ లారీ బోర్ ఎక్కుతుంది, ఎక్కుతా అంటే ఈయన బ్రేకులు పడుతున్నాయి. బస్సుకి హై స్పీడ్ ఉండడం వల్ల బ్రేకులు పడలేదు, బస్సు పోయి లేక లారీ తగిలి ఆగిపోయింది.
मामूल हास्पल खर्च तीन रेल रेल दबा डाक्टर फोन फ्राक्चर से मत कल स्का दी दिन से रिपोर्ट